కృష్ణా జిల్లాలో ఆరుగురు వ్యక్తులు మారునాయుధాలతో రెచ్చిపోయారు. గొడ్డలితో విచక్షణారహితంగా ఇద్దరిపై దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. జీకొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో రోడ్డు వివాదానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. హాస్పిటల్లో ఉన్న తమ బంధువులకు క్యారేజ్ తీసుకెళ్తున్న తాడి సుధాకర్ ఉమ్మడి బాలకృష్ణులపై మరొక కుటుంబానికి చెందిన ఉప్పతల నాగరాజు తన ఐదుగురు మిత్రులతో కలిసి గొడ్డలితో దాడి చేసి పరారయ్యాడని బాధితులు చెప్తున్నారు. విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో ఇరు వర్గాలు కూడా కత్తులు మారణాయుధాలతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఈ నేపథ్యంలో ఒక ఇద్దరు వ్యక్తులకైతే తీవ్ర గాయాలైనవి. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వివాదానికి గల కారణం ఏంటనే దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఒకే గ్రామానికి చెందిన వారుగా అయితే పోలీసులు గుర్తించారు. ఒక రోడ్డు వివాదానికి సంబంధించి గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరికి కూడా ఘర్షణ దించినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పాత వివాదాలే ఈ ఘర్షణకు దారితీసిందని పోలీసులు గుర్తించారు. అయితే ఏదైతే మారణాయుధాలు ఉపయోగించారో వాటిని అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఆరుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం దాడిలో గాయపడిన వారిని మట్టికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్ బాబీ. స్పాట్ లో నెలకొన్న పరిస్థితుల్ని విశ్వాసలో చూడొచ్చు. అలాగే గాయపడిన వారి కుటుంబ సభ్యుల ఏడుపులు కూడా మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. గొడ్డలితో విచక్షణారహితంగా ఇద్దరిపై దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. జీ కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో రోడ్డు వివాదానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా రగులుతున్న వివాదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. హాస్పిటల్లో ఉన్న తమ బంధువులకు క్యారేజ్ తీసుకువెళుతున్న తాడి సుధాకర్ ఉమ్మడి బాలకృష్ణులపై మరొక కుటుంబానికి చెందిన ఉప్పతల నాగరాజు తన ఐదుగురు మిత్రులతో కలిసి గొడ్డలితో దాడి చేసి పరారయ్యాడని బాధితులు చెప్తున్నారు. విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. చేతులు పెట్టుకున్నాం వాళ్ళు, మనం నెట్టుకున్నారు, కింద పడ్డారు, కొట్టుకున్నారు, అయిపోయింది. మా వాళ్ళు మేము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం, చెప్పాము ఏం జరిగితే చేస్తాం. వీళ్ళు మా వాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగోండి క్యారేజ్ తీసుకొని వస్తున్నా. మేము ఇంటికాడ బయలుదేరినప్పుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అండి, అక్కడ మమ్మల్ని చూశాడు, ఫోన్ చేసి చెప్పాడు. మాకైతే తెలియదు, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు. తర్వాత తీసుకెళ్ళిపోయి వచ్చేసి ఇక్కడికి వచ్చి మేము లోపలికి వెళ్తున్నాం. బండి మీద ఆరుగురు వచ్చారండి, ఆరుగురు వచ్చి ముగ్గురు ముగ్గురే మా బావగారిని ముగ్గురు కలిసి నన్ను కొడుతున్నారు. దాడి చేసిన వాళ్ళు ఎవరండి? దాడి చేసింది ఆటో మెకానిక్ నాగరాజు, మైలవరం. మొత్తం నా దగ్గరికి ముగ్గురు వచ్చారు, దీని దగ్గర ముగ్గురు వచ్చారు. నేను ఆ పక్కన హెవీ మోటార్స్ ఉంది కదా, ఆ హెవీ మోటార్స్ దాంట్లో కూడా వెళ్ళిపోయా. రాడ్డుకి గొడ్డలు ఉందండి, గొడ్డలు తీసుకుని నరికేశారు.